తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే చర్చ నడుస్తూ ఉంది కేటీఆర్కు సంబంధించినటువంటి అరెస్టు జరుగుతుంది ఖచ్చితంగా అరెస్టు పక్కా అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా మాట్లాడుతూ ఉంటే మరొక వైపు అరెస్ట్ చేస్తే చేసుకోండి అంటూ కేటీ రామారావు అయితే సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి ఇక ఏసీబీ ఒక అడుగు ముందుకేసి గవర్నర్ దగ్గరికి వెళ్ళింది గవర్నర్ పర్మిషన్ కోసం వెళ్ళింది అనేటువంటి వార్తలు కూడా మనం వింటూ ఉన్నాం అసలు ఒక మంత్రిని ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలంటే ఎలాంటి చట్టం ప్రకారం ఎలాంటి లొసుగులు ఉన్నాయి అసలు ఎలాంటి ప్రాసెస్ ఫాలో కావాల్సి ఉంటుంది ఏసీబీ అయినా ఈడీ అయినా పోలీసులైనా ఎలా ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది అడిగి తెలుసుకుందాం మనతో పాటుగా హైకోర్టు సీనియర్ అడ్వకేట్ రచనారెడ్డి ఉన్నారు మేడం నమస్తే మీరు కూడా మోస్ట్లీ చూస్తున్నట్టుగానే అనుకుంటున్నాం ఫార్ములా ఈ రేసింగ్కి సంబంధించినటువంటి విషయంలో కేటీఆర్ గతంలో మి మినిస్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు తన అరెస్ట్ ఉంటుందనేటువంటి మా వార్తలు వింటా ఉన్నాం నిన్న ఒక అడుగు ముందుకేసి ఏసీబీ గవర్నర్ని కూడా కలిసింది అనేటువంటి మాటలు వింటా ఉన్నాం అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది ఒక ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలంటే అందరికీ నమస్కారం అండి అయితే ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఎమ్మెల్యేనైనా ఎంపీ ఎంపీనైనా క్రిమినల్ కేసెస్ అంటే ఏదైనా అలిగేషన్స్ క్రిమినల్ అలిగేషన్స్ ఉన్నప్పుడు ఎటువంటి ఇమ్యూనిటీ అనేది ఉండదు ఇమ్యూనిటీ అనేది ఆర్టికల్ త్రీ సిక్స్టీ వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కింద ఆ రాజ్యాంగం ప్రకారము ప్రెసిడెంట్ గవర్నర్కి మాత్రమే ఏ ఏ టైంలో అంటే సివిల్ కేసెస్ అయినా క్రిమినల్ కేసెస్ అయినా ఏ ఏ టైంలో ఇనిషియేట్ చేయొచ్చు ఎప్పుడెప్పుడు అవిటిని అలా అలా ఆ స్టేటు స్కోలో ఉంచాలి మళ్ళీ ఎప్పుడు వీటిని రీఇనిషియేట్ చేయొచ్చు అనే ఒక డీటెయిల్ ప్రాసెస్ ఉంది అయితే అలాగే కానీ ఎమ్మెల్యేస్కి ఎంపీస్కి అంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి సెక్షన్ వన్ థర్టీ ఫైవ్ ఏ ఆఫ్ ద సివిల్ ప్రొసీజర్ కో కోడ్ కింద సెషన్ ఉన్నప్పుడు సెషన్ అంటే లెజిస్లేటివ్ సెషన్ అయినా పార్లమెంటరీ సెషన్ అయినా లేకపోతే ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ఏదైనా జాయింట్ పార్లమెంటరీ ఆర్ అసెంబ్లీ కమిటీస్లలో ఉన్నప్పుడు ఆ ఫంక్షనింగ్ అప్పుడైనా నలభై రోజుల ముందు నలభై రోజుల తర్వాత ఇంకా ఖచ్చితంగా సెషన్ అప్పుడు ఎటువంటి సివిల్ కేసు కోసము అరెస్ట్ ఒకవేళ అరెస్ట్ అవసరం అయితే కూడా అరెస్ట్ చేయడానికి వీల్లేదు ఆ సివిల్ కేసుని ఆ టైంలో అలా స్తబ్దంగా ఉంచాలి అని క్లియర్గా ఉంది అయితే ఇక్కడ క్రిమినల్ యాలిగేషన్స్ ఒకవేళ ఉంటే క్రిమినల్ యాలిగేషన్స్ ఈ స్పెసిఫిక్ కాంటెక్ట్స్లో మనం చూస్తున్నది ఏంటంటే ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో అది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద వస్తుంది సో ఏసీబీ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద అసలు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ పబ్లిక్ సర్వెంట్స్కి అనమాట కానీ సుప్రీంకోర్టు ఒక ఒక అడుగు ముందటికేసి పబ్లిక్ సర్వెంట్ అనే డెఫినేషన్ అనే అనే జాబితాలో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ని కూడా దాంట్లో యాడ్ చేయడం జరిగింది సో ఇక్కడ కేటీఆర్ అయినా లేకపోతే ఇంకో ఎమ్మెల్యే అయినా లేకపోతే ఇంకో ఎంపీ అయినా వాళ్ళు పబ్లిక్ సర్వెంట్స్ కారు వాళ్ళు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ సో ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా పబ్లిక్ సర్వీస్లో భాగస్వాములు వాళ్ళు దానికోసమే ఎన్నిక ఎన్నికయి వచ్చారు కాబట్టి అందుకోసమని సుప్రీంకోర్టు దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసింది అది కరుణానిధి కేసులోనైనా ఇరవై ఏళ్ళ కింద పివి నరసింహారావు వర్సెస్ స్టేట్ కేసులోనైనా సో ఇప్పుడు అందుకని ఆ కేసులలో సుప్రీంకోర్టు ఏమన్నదంటే అసలు సెక్షన్ నైన్టీన్ ఆఫ్ ద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద శాంక్షన్ ఫర్ ప్రాసిక్యూషన్ అని ఉంటుంది సెక్షన్ నైన్టీన్ శాంక్షన్ ఫర్ ప్రాసిక్యూషన్లో ఆ ఆ అథారిటీస్ అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సర్వెంట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ స్టేట్ గవర్నమెంట్ పబ్లిక్ సర్వీస్ స్టేట్ గవర్నమెంట్ పబ్లిక్ సర్వీస్ సర్వెంట్ అయితే స్టేట్ గవర్నమెంట్ శాంక్షను లేకపోతే ఇంకో ఏ లైక్ పబ్లిక్ సెక్టర్ కార్పొరేషన్ అంటే ఇంకో ఏ పబ్లిక్ ఆర్గనైజేషన్ అయితే ఆ ఆర్గనైజేషన్ శాంక్షన్ అన్నట్టు ఉంది కానీ నేను ఇప్పుడే మీతోని చెప్పిన కేసులలో అసలు సుప్రీంకోర్టు అసలు శాంక్షన్ అవసరమే లేదు అన్నట్టు చేసింది ఎందుకంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్ని పబ్లిక్ సర్వెంట్గా భావించడం అనేది చట్టంలో లేదు సుప్రీంకోర్టు అంటే కేస్ లాస్ ద్వారా సుప్రీంకోర్టు దాన్ని వీ కాల్ ఇట్ రీడ్ ఇట్ రీడ్ ఇట్ ఇన్ టు యాక్ట్ అంటాం కదా దాన్ని సుప్రీంకోర్టు కేస్ లాస్ ద్వారా యాక్ట్లోకి చట్టంలోకి చదివింది సో పబ్లిక్ రిప్రజెంటేటివ్ కూడా ఇప్పుడు ఒకవేళ ప్రాసిక్యూట్ చేయాలనుకుంటే దెన్ రెస్పెక్టివ్ గవర్నమెంట్ శాంక్షన్ తీసుకోవాలి కానీ ఇక్కడ మీరు గవర్నర్ని కలిసింది అనేమంటున్నారు గవర్నర్ గవర్నర్ స్టేట్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఆ అనేది ఎక్కడ రాసలేదు సో గవర్నర్ శాంక్షన్ ఇచ్చే ఇవ్వడానికి అర్హురా కారా కూడా ఇక్కడ రాసిలేదు ఎందుకంటే అకార్డింగ్ టు నో శాంక్షన్ రిక్వైర్డ్ బట్ ఎక్కడ ఎటువంటి ప్రెసిడెంట్ లేదు కాబట్టి గవర్నర్ ఒకవేళ శాంక్షన్ ఇస్తే అది ఏమవుతుందో చూడాలి ఈ పర్టికులర్ కేసులో ఈడీకి సంబంధించి ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉండడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే యాభై ఐదు కోట్ల వరకు ఫారెన్ వేరే దేశాలకి తరలించినట్టుగా అరవింద్ కుమార్ ప్రస్తుతానికి అయితే చెప్తా ఉన్నాడు ఫార్ములై రేసింగ్ రెండు వేల ఇరవై నాలుగులో జరగడానికి వారు ముందుగానే డబ్బులు అడిగినప్పుడు పంపించడం జరిగింది దానిలో మౌలికంగా మౌఖికంగా నాకు కేటీ రామారావు అప్పుడు ఉన్నటువంటి మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి నాకు పర్మిషన్ ఇచ్చారు నేను పంపించారనేటువంటి మాట కూడా చెప్తా ఉన్నారు ఇట్లా మనీ ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మనీ ట్రా ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి శ్రీనివాస్ మనీ ట్రాన్స్ఫర్ ఎలా జరిగింది ఇప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండ్రింగ్ యాక్ట్ ఇన్వాల్వ్మెంట్ రావాలంటే హవాలా హవాలా ఇల్లీగల్ మెథడ్స్ ఆఫ్ మనీ ట్రాన్స్ఫర్ ఉండాలి సో ఇక్కడ మనీ ట్రాన్స్ఫర్ నాకు తెలిసి యాభై ఐదు కోట్లో లేకపోతే యాభై నాలుగు కోట్లో ట్రాన్స్ఫర్ జరిగింది సో ఇట్స్ అ లీగల్ మీన్స్ సో లీగలీ ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు ఇప్పుడు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఇంత పెద్ద మొత్తాన ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు కొన్ని ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ గైడ్లైన్స్ ఉంటాయి ఆ ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ గైడ్ లైన్స్ ఉల్లంఘన ఏమైనా జరిగిందా జరగలేదా అనేది చూడాలి ఇప్పుడు ఆ ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్స్ ఫక్రా గైడ్ లైన్స్ ఉల్లంఘన జరిగిందా లేదా అనేది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండ్రింగ్ యాక్ట్ కింద దాన్ని చూస్తారు అని నేను అనుకోను ఇప్పుడు వాళ్ళు దాన్ని ఎందుకంటే ద జ్యూరిస్ డిక్షన్ ఇస్ వెరీ డిఫరెంట్ మీరు అంటున్న సో కాల్డ్ అలిగేషన్ సో కాల్డ్ క్రైమ్ కూడా చాలా డిఫరెంట్ ఇది ఏంటంటే క్రైమ్ కోసం ఎతికినట్టుంది ఎందుకంటే మీరు చూస్తే ఈ సో కాల్డ్ ఫార్ములా ఈనా ఎఫ్అ ఎఫ్ఆ ఫార్ములా ఈ సో కాల్ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో హైదరాబాద్లో జరపడానికి ఆ ఆర్గనైజేషన్ ఆ ఫారిన్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది ఒప్పుకుంది బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ చేసింది తెలంగాణ గవర్నమెంట్ ప్రజెంట్ ప్రభుత్వం సో బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ కోసం వాళ్ళు కూడా ఈ ఇప్పుడున్న తెలంగాణ గవర్నమెంట్ ప్రభుత్వం మీద వాళ్ళు బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ కోసం ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ లేకపోతే ఏదో అంటే వాళ్ళ కాంట్రాక్ట్లో ఏమి క్లాజెస్ ఉన్నాయో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ఆర్ ఎనీ అదర్ దే కెన్ గో టు ఎనీ అదర్ ఇంటర్నేషనల్ ట్రైబ్యునల్ ఆల్సో ఆర్ ఆర్ ఇఫ్ ద కాంట్రాక్ట్ హ్యాస్ ఆర్బిట్రేషన్ కాదు ఇండియన్ కోర్ట్స్ జ్యూరిస్డిక్షన్ అంటే వాళ్ళు వచ్చి తెలంగాణ గవర్నమెంట్ అగేన్స్ట్ భారతదేశంలో ఉన్న కోర్టులో కూడా వాళ్ళు వేసుకోవచ్చు సో ఇక్కడ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ మన ప్రభుత్వం ప్రజెంట్ ప్రభుత్వం చేసింది మీరు ట్రాన్స్ఫర్ యాభై కోట్లో ఏందో ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్స్ వైలేషన్స్ జరిగి ఉండొచ్చు కానీ ఇక్కడ మనీ లాండరింగ్ జరిగిందైతే నాకు ఇప్పటి వరకు ఏ న్యూస్లో అంటే ఏ న్యూస్ అరవింద్ కుమార్ చెప్తున్నారు అప్పుడు కన్సర్న్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో జేహెచ్ఎంసి కమిషనర్గా ఉన్నటువంటి వ్యక్తి ఒక మాట చెప్తా ఉన్నాడు నా మీద ఫోర్స్ జరిగింది కేటీఆర్ అప్పుడు మంత్రిగా ఉండి నన్ను పంపించమని చెప్తే నేను పంపించానంటూ తన స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు ఏసీబీకి ఏసీబికి ఈ ఇచ్చినటువంటి కేటీఆర్ కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి ఏమైనా విల్లింగ్ ఉంటుందని నేను అదే చెప్తున్నా కదా శ్రీనివాస్ ఇది ఇక్కడ క్రైమ్ని ఎతికి ఎతికి తొవ్వి తొవ్వి చేయడానికి ఉన్నట్టుంది ఎందుకంటే మనకు అందరికీ తెలుసు ఐఏఎస్ ఆఫీసర్లు ప్రతి వాళ్ళు 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 పనిచేయవలసింది ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు వాళ్ళు ఎన్ని రోజులు వాళ్ళు రిటైర్ కాకుండా ఉంటారో సో వాళ్ళు చాలా గవర్నమెంట్స్ కింద పనిచేయాలి సో వాళ్ళు బతికి వాళ్ళ కరియర్ కంటిన్యూ చేయాలంటే ఒక హయాం నుంచి ఇంకో హయాం వెళ్ళాలంటే ఆ హయాంలో ఉన్నప్పుడు ఈ హయాంని ఎట్లయినా ఇరికించవలసి వస్తుంది అన్ఫార్చునేట్లీ మన సర్వీసెస్ కూడా అలా అయిపోయినాయి సో నాకు ఇదంతా అంటే యాజ్ అ లాయర్ అయితే నాకు ఇదంతా ఒక హియర్సే అంటే ఇతను ఇతనికి చెప్పిండు ఇతను నాకు చెప్పిండు నేను ఇంకోళ్ళకి చెప్పిన అంటే గుసగుస అన్నట్టు సో ఐ వాంట్ టు సీ సమ్ సమ్ ఎవిడెన్స్ ఐ వాంట్ టు సీ సమ్ ప్రూఫ్ ఐ టు సీ సమ్ డాక్యుమెంటరీ ప్రూఫ్ మీరు సరే ఒకవేళ ట్రాన్స్ఫర్ జరిగిందే అనుకోండి మీరేమంటున్నారు సో కాల్డ్ ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలి ఆ పర్మిషన్ తీసుకోలేరు అంటున్నారు కానీ ట్రాన్స్ఫర్ ఇట్స్ ఇట్ ఈస్ ఓపెన్లీ యాక్సెసిబుల్ ఇట్స్ అ బ్యాంక్ ఇట్స్ అన్ అకౌంట్ ట్రాన్స్ఫర్ సో ఓకే ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్స్ గైడ్లైన్స్ వైలేషన్స్ అయి ఉండొచ్చు ఆర్బీఐ గైడ్ లైన్స్ వైలేషన్స్ అయ్యొండు ఐ బట్ ఇట్ కరప్షన్ డస్ ద ఏసీబీ డోంట్ నో స్పీకర్ విచక్షణ అధికారాలు ఏమైనా ఉంటాయా ఒక ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు పోలీస్ కానివ్వండి ఏసీబీ కానివ్వండి ఈడీకి కానివ్వండి ఏదైనా విచక్షణ అధికారాలు స్పీకర్ చేతిలో ఉంటాయా అరెస్ట్ చేయకూడదని చెప్పేసేటువంటి అధికారం ఏమైనా ఉంటుంది ఇక్కడ స్పీకర్ చేతిలో ఖచ్చితంగా హౌస్ ఫంక్షనింగ్ ఉన్నప్పుడు జాయింట్ సెషన్ అయినా అంటే లైక్ ఇప్పుడు మన పార్లమెంట్ అయినా లేకపోతే హెజిస్లేచర్ అయినా ఇన్ సెషన్ ఉన్నప్పుడు అప్పుడు హెడ్ ఆథరైజ్డ్ ఫిగర్ స్పీకర్ అవుతారు సో ఆ టైంలో ఖచ్చితంగా స్పీకర్ హిచక్షణ అధికారం డిస్క్రిషనరీ పవరే ఉంటుంది కానీ ఇక్కడ హౌస్ కూడా సెషన్లో లేదు అసలు వింటర్ సెషన్ ఉంటుందో లేదో అనే భయంలో ఉన్నారని చాలామంది అంటున్నారు అసలు సెషన్లు ఉంటాయా రెగ్యులర్గా ఉంటాయా అసలు సెషన్లే ఉండాయా అనే ఒక ఇది కూడా వస్తుంది సో ఇప్పుడు వాళ్ళు గవర్నర్ దగ్గరికి వెళ్ళిండ్రు అంటున్నారు సో నేను అదే అంటున్నా ఇదంతా ఒక ఒక సర్కిల్ అన్నమాట పబ్లిక్ సర్వెంట్ అనేది పబ్లిక్ సర్వెంట్ మాత్రమే అందులో డిస్క్రిప్షన్లో ఉంది పబ్లిక్ రిప్రజెంటేటివ్ని కూడా పబ్లిక్ సర్వెంట్గానే కన్సిడర్ చేయాలి అనేది డ్యూ ఫ్రమ్ కేస్ లాస్ అండ్ సుప్రీంకోర్టు అది వచ్చింది సో ఇప్పుడు పబ్లిక్ రిప్రజెంటేటివ్ కగెన్స్ట్ క్రిమినల్ అలిగేషన్స్ మీరు అరెస్ట్ చేయాలనుకుంటే ఎవరి పర్మిషన్ ఎవరి శాంక్షన్ ఫర్ ప్రాసిక్యూషన్ తీసుకోవాలనేది ఎక్కడ లేదు సో మీరు స్పీకర్ అనుకుంటారా వెళ్ళి వెళ్ళి మాట్లాడండి ఇప్పుడైతే సెషన్ లేదు అందుకోసమని నేను స్పీకర్ కాదంటున్నాను గవర్నర్ హీస్ హీస్ అ ఫిగర్ హెడ్ హీస్ ద నామినల్ హెడ్ ఆఫ్ ద స్టేట్ ఇజీ ద నామినల్ ఇజ్ హీ ద నామినల్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ అనేది హీజ్ హీజ్ ద కాన్స్టిట్యూషనల్ ఫిగర్ సో ద కాన్స్టిట్యూషనల్ ఫిగర్ ప్రెసిడెంట్ గవర్నర్ ఇక్కడ హెడ్ ఆఫ్ ద గవర్నర్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎవరైతారు చీఫ్ మినిస్టర్ అవుతారు చీఫ్ మినిస్టర్ అండ్ అక్కడ ప్రైమ్ మినిస్టర్ సో ఇక్కడ నా మీద హురద పడకుండా నా మీద ఇది రాకుండా మెల్లంగా గవర్నర్ దిక్కు పంపించినట్టు ఉంది ఫైనల్గా అసలు కేటీఆర్ ఫార్ములా ఈ పర్టికులర్ ఇష్యూలో కేటీఆర్కు ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఎందుకంటే అప్పుడు కన్సర్న్ మినిస్టర్గా ఉన్నాడు తనే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు తన యొక్క ఆదేశాలతోనే నేను ఆ యొక్క డబ్బులను ఫార్వర్డ్ చేశాననేటువంటి మాట అరవింద్ కుమార్ అప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ చెప్తా ఉన్నారు ఈ పర్టికులర్ వ్యవహారంలో ఇదంతా లీగల్గానే జరిగిందనేటువంటి అనుకోవచ్చా ఈ విషయంలో ఏమైనా కేటీఆర్ అరెస్ట్ అవ్వడానికి ప్రాసెక్యూట్ అవ్వడానికి ఏమైనా అవకాశం ఉందా రెండు ప్రశ్నలు మీరు అడిగింది ఈ ఫస్ట్ ప్రశ్నకు షార్ట్ ఆన్సర్ చెప్పేస్తా కేటీఆర్ అరెస్ట్ అవుతాడా కాదా అరెస్ట్ చేయాలంటే ఇంకో పార్టీకి సంబంధించిన అతను కాబట్టి ఇప్పుడు హయాంలో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి దేనికైనా చేస్తారు షార్ట్ ఆన్సర్ అయిపోయింది వాళ్ళు ఏదైనా పెడతారు ఏదైనా చేస్తారు ఇదంతా లీగల్ ఇల్లీగల్ అంటే నాకు ఇక్కడ ఇల్లీగాలిటీ ఇప్పటివరకు వరకు అనిపించలేదు ఎందుకంటే ఇట్స్ అ ప్రాపర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అర్నెస్ట్ అమౌంట్ దేర్ వాజ్ అ టెండర్ దేర్ వాజ్ అ సారీ అపాలజీస్ దెర్ వాజ్ అ కాంట్రాక్ట్ విత్ అ ఫారెన్ ఎంటిటీ ఫారెన్ ఆర్గనైజేషన్తోనే ఒక కాంట్రాక్ట్ ఉంది ఆ కాంట్రాక్ట్ లీగల్గా రాసి పెట్టి ఉంది దానికి అర్నెస్డ్ మనీ మీరు ట్రాన్స్ఫర్ చేసిండ్రు ఆ ట్రాన్స్ఫర్ చేయడంలో ఏం తప్పు ఉంది ఆ అర్నెస్డ్ మనీ ఇవ్వ ఇవ్వడంలో ఏం తప్పు ఉంది నాకు ఇప్పటివరకు కనిపించడం లేదు సరే ఆర్బీఐ పర్మిషన్స్ తీసుకునేది ఉన్నది అని మీరు అంటున్నారు అసలు నిజంగానే అది ఉందా వి హ్యావ్ టు సీ ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్స్ వైలేషన్స్ ఫక్రా వైలేషన్స్ అది చూడాలి కానీ ఈ వైలేషన్స్ ఇవి సివిల్ రాంగ్స్ అయితే కానీ క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఐ డోంట్ అండ్ కానీ ఇప్పుడు వాళ్ళే తెలంగాణ గవర్నమెంట్ మీద పెద్ద మొత్తాన కాంట్రాక్ట్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ కోసము కేసు ఆర్బిట్రేషన్ ప్లస్ సివిల్ డ్యామేజెస్ కోసం కేసు వేసే వేసేలా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఇప్పటికీ కూడా మేము ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫార్ములా ఈ హడుపుతాము అని అంటున్నారు అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి కూడా మేము బిడ్ చేస్తాము అని అంటున్నారు సో వెన్ ద అదర్ సైడ్ ఇస్ రెడీ అండ్ విల్లింగ్ టు పర్ఫార్మ్ ద కాంట్రాక్ట్ తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు ఫైనల్ క్వశ్చన్ మేడం ఇంటర్నేషనల్ కోర్టులో ఒకవేళ తెలంగాణ గవర్నమెంట్ని వాళ్ళు ఇచ్చాలనుకుంటే ఫార్ములా ఆర్గనైజేషన్ వాళ్ళు అటు హైకోర్టులో ఇక్కడ వేసి అలాగే ఇంటర్నేషనల్ కోర్టులలో కూడా ఇట్లాంటి వారికి సంబంధించిన వేస్తే ఎలాంటి పరిస్థితిని ఎలాంటి సిచ్యువేషన్ తెలంగాణ గవర్నమెంట్కి వస్తుంది ఫస్ట్లీ కాంట్రాక్ట్లో ఏ కోర్టుకి జూరిస్డిక్షన్ ఉన్నదో ఆ కోర్ట్ ఆ కాంట్రాక్ట్లో ఉన్న ఆ క్లాస్ ప్రకారం వెళ్తుంది వాళ్ళు ఫస్ట్ ఆర్బిట్రేషన్ అనుకుంటే ఆర్బిట్రేషన్కి వెళ్తుంది ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ఎందుకంటే వన్ ఎంటిటీ ఈజ్ అ ఫారిన్ ఆర్గనైజేషన్ నాలుగు సంవత్సరాల కోసం అగ్రిమెంట్ ఉందని కొద్దిసేపటి క్రితం కేటీ రామారావు చెప్తా ఉన్నాడు నాలుగు సంవత్సరాలలో కేవలం రెండు వేల ఇరవై మూడు మాత్రమే పూర్తయింది ఇంకా మూడు సంవత్సరాల అగ్రిమెంట్ ఉండగానే దాన్ని పూర్తి చేశారు యాభై ఐదు కోట్లు మాత్రం చెల్లించి ఉన్నాయి అసలు ఈ యొక్క మూడు సంవత్సరాల కోసం వాళ్ళు ఒకవేళ ఫెనాల్టీ అడిగినా ఎట్లాంటి పరిస్థితి అడిగినా కానీ ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఇక్కడ అసలు ఈ అసలు పెద్ద మొత్తాన నాలుగు సంవత్సరాల కాంట్రాక్ట్ ఎంత ఎంత పెద్ద మొత్తానికి ఉందో అది మనం చూడాలి ఐ హ్యావ్ సీన్ ద కాంట్రాక్ట్ కానీ వాళ్ళు పెద్ద మొత్తాన ఎప్పుడైనా కోర్టుల డ్యామేజెస్ కోసం బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ ప్లస్ డ్యామేజెస్ కోసం కేసు వేసినప్పుడు కాంట్రాక్ట్ అమౌంట్ ప్లస్ డ్యామేజెస్ నేను కష్టపడ్డ హలనొప్పి ప్లస్ ఈ కోర్ట్ ఫీజు ఆర్బిట్రేషను లేకపోతే ఈ ఈ దేశము ఆ దేశం అనుకుంటున్న పెరిగిన నా మొత్తం కష్టం మొత్తము డ్యామేజెస్ రూపంలో వాళ్ళు ఇట్ చేస్తారు సో ఇట్ నేను అనుకున్న దాని ప్రకారము మొత్తము నాలుగేళ్లకు కంప్లీట్ కాంట్రాక్ట్ అమౌంట్ ప్లస్ డ్యామేజెస్ దే ఆర్ గోయింగ్ టు థ్రో ఆన్ తెలంగాణ గవర్నమెంట్ అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ అట్ తొలి వెలుగు అఫీషియల్